సినిమా ఇండస్ట్రీలో వివక్ష ఉందనేది ఒకప్పుడు ఉండేది బాగా వినిపించేది ఇప్పుడు ఆ వివక్ష ఉందంటారు ఉంది యాక్చువల్ అయితే అది చెప్ కొంతమంది థియరీగా చెప్తున్నారు మేము కళాకారులం కళలే మా జీవితం కళకే మేము అంకితం అని బట్ ఇక్కడ కొంత ఏరియా ఫీలింగ్ ఉంది తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ ఉంది తర్వాత వీడికి నేను ఎందుకు చేయాలనేది ఉంది సో ఇలాంటి అనేది నిజంగా కళలకు ఉండడం చాలా దురదృష్టకరం ఏరియా ఫీలింగు ఇలాంటిది సో ఇంకొకటి టాలెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ బట్ ఆ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయట్లేదు చాలా వరకు సో కొన్ని యూనియన్లు మళ్ళీ శ్రమదోపిడి అయిపోయినాయి దాన్ని ఆ యూనియన్లలో ఏదో ఒకటి మభ్య పెట్టేసి డబ్బు ఆశ చూపించేసి అంటే అడ్డదారులు ఎలక్షన్లు జరిపించేసి ఇటు ఫెడరేషన్ కానీ ఇటు దీనికి కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నారు ఆయన మీద వ్యక్తిగతంగా నాకు విమర్శన కాదు అనిల్ కుర్మాచలం అనే వ్యక్తి లండన్కి సంబంధించిన అక్కడ జాగృతిలో పనిచేసిన వ్యక్తి ఆయనకు సినిమా పరిశ్రమ అనేది జీరో నాలెడ్జ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అంటే సినిమా పరిశ్రమని డెవలప్ చేసే ఒక సంస్థ దానికి ఒక ఫండ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ యూనియన్లకు అనేది సో అలాంటి తెలియని వ్యక్తి అక్కడ ఉండేసేసి ఉపయోగం ఉంది ఎవరు ఫిర్యాదు ఇచ్చినా ఏం చేస్తారు నేను లాస్ట్ టైం దశలో సెంట్రల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇస్తే ఇంతవరకు మీ ఫెడరేషన్ నుంచి మీ సమస్యలు మాకు రాలేదు అని అన్నారు అంటే మనం సెంట్రల్ కాన్ఫెడరేషన్ ఉన్న ఫండ్ని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నది మనం వాడుకుంటలేం దానికి రీజన్ ఏంటంటే ఎవరైతే ఫెడరేషన్ కానీ ఇట్లా ఎఫ్డీసీలు కానీ హెడ్లు ఉన్నారో వీళ్ళకి అవగాహన ఉంటే టైం లేదు టైం ఉంది అని అంటే అవగాహన లేదు ఇలాంటి లోపం వల్ల ప్రతి సినిమా కార్మికుడు పుట్టచేత పట్టుకొని ఇక్కడికి వచ్చిన పర్సను ఫండమెంటల్ రైట్స్ మూడు మిస్ అవుతున్నాడు ఒకటి తనకి ఇంటి కళ అది అట్లీస్ట్ ఒక ఇల్లు ఇంట్లో అనేది ఉండేసేస్తే తనకి నేను హైదరాబాద్కి వచ్చినందుకు మా నాన్న ఒక ఇల్లు సంపాదించాడు అనేది వాళ్ళ పిల్లలు భవిష్యత్తు తరాలకు చెప్పుకోవడానికి ఆ ఇల్లు అనేది లేదు తన సంపాదించిన డబ్బు మొత్తం రెంట్లకే వెళ్ళిపోతున్నాయి రెండోది ఆ పిల్లలకి మంచి భవిష్యత్తుకి ఒక మంచి స్కూల్ ఒక మోడల్ స్కూల్ అనేది సినిమా కార్మికులకి ఎందుకంటే ఇవాళ చూస్తే సిటీలో చాలా లక్ష లక్షల ఫీజులు ఉన్నాయి కార్మికులు ఇరవై రోజులు పనిచేస్తే వాళ్ళకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వచ్చే సమయంలో లేదు దీంట్లో రెండు ఇటు స్కూల్కి పోతే అసలు ఇంకా మంచి స్కూల్లో చదివించుకునే పరిస్థితి లేదు పిల్లలకి ఇంకా మూడోది వచ్చేది హాస్పిటల్ వీళ్ళు అసంఘటిత కార్మికులు కాబట్టి వీళ్ళని ఈఎస్ఐకి అనుసంధానం చేయండి అని ఎన్నో లెటర్లు పెట్టాం సెంట్రల్కి స్టేట్ గవర్నమెంట్కి వీళ్ళందరికీ సో వీళ్ళకి పిఎఫ్ అనేది ఉండదు కాబట్టి ప్రాఫర్గా ఉండదు కాబట్టి వీళ్ళని పిఎస్ఐకి ఈఎస్ఐకి అనుసంధానంకి రారు అని అన్నారు అంటే కొన్ని వేల కోట్ల ట్యాక్సులు కట్టే ఈరోజు సినిమా పరిశ్రమ దీన్ని తెర వెనుక పనిచేసే కార్మికుడు ఈరోజు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు వాడి పిల్లోనికి ఒక మంచి భవిష్యత్తుకి ఒక స్కూల్లో చేర్పించే పరిస్థితి లేదు వాళ్ళకి ఒక సొంతింటి కలలేదు దీంట్లో మళ్ళీ మహిళలకి మహిళలకి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం బ్రహ్మముహూర్తంలో ఎప్పుడో ఫోర్ ఓ క్లాక్ లేగిసి అక్కడికి వెళ్తారు కార్డులు ఉన్న ఓల్డర్లకి షూటింగులు చెప్పరు నాన్ కార్డు హోల్డర్లను ఏజెంట్లను తీసుకెళ్లడం వల్ల వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి కంపెనీ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు తీసుకుంటారు వీళ్ళకి ఒక రెండు మూడు ఇస్తారు జెన్యున్ పర్సన్ని తీసుకొని వెళ్తే వాళ్ళకి ఫుల్ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుందని అట్లా కూడా శ్రమ దోపిడి జరుగుతుంది అంటే ప్రతి సినిమా కార్మికుడు పాపం జూనియర్ ఆర్టిస్టు పొద్దున్న నాలుగు గంటలకి యూనియన్ దగ్గరికి వచ్చి వాడికి షూటింగ్ లేదని రిటర్న్ వెళ్ళిపోతే వాళ్ళ బాధ ఎంత వర్ణాతీతం ఇలాంటి ఇండస్ట్రీలో చాలా చాలా అంటే పేద కార్మికుడు అలాగే ఇంకా ఇంకా పేదవాడు అవుతున్నాడు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే బియ్యంతో ఈ సబ్సిడీల మీద బతుకుతున్నారు సినిమా మీద మక్కువతోటి ఊర్లో వదిలేసి వచ్చేసి సినిమా పరిశ్రమని వదలలేరు అలా అని ఇక్కడికి వెళ్ళలేరు వాళ్ళు ఏమైనా గట్టిగా ఎదిరించేదైనా మాట్లాడదామని అంటే వీళ్ళకి షూటింగ్ కట్ చేస్తారు ఇలాంటి దోపిడీ అనేది నిజంగా ఇండస్ట్రీలో ఇరవై ఆరు వేల మంది కార్మికులు ఉంటే పదమూడు వేల మంది కార్మికులు కష్టాలు పడుతున్నారు ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ల దానికి ప్రభుత్వంకి లేబర్ కమిషనర్కి సివిల్ సిటీ సివిల్ కోర్టులో మేము చిత్రపూర్ సాధన సమితి ద్వారా చిత్రపూరులో చాలామంది బయట వాళ్ళకి ఇచ్చారు నిజమైన సినిమా కార్మికులు ఇబ్బంది పడ్డారని చాలా కంప్లైంట్లు ఇచ్చాం బట్ ఏ రోజు మాత్రం నిజంగా మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది తొలివేలుగు రగన్న తీన్మార్ మల్లన్న రాజ్ న్యూస్ మంచి మంచి ఛానల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీళ్ళంతా దాంట్లో సినిమా పరిశ్రమలో జరిగే కష్టాలన్నీ ప్రతి పెద్ద మనిషికి తెలుసు చిరంజీవి గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి తెలుసు కేటీఆర్ గారికి తెలుసు బట్ ఈ పేద కార్మికులని నిజంగా ఇది సమస్య పరిష్కారం అవ్వాలని అంటే ఒక చిన్న వెరీ సింపుల్ ఏమేమి సమస్యలు ఉన్నాయి మాకు ఏమేమి కంప్లైంట్లు వస్తున్నాయి ఒక ఎఫ్డిసి నుంచి ఏం చేయాలి మాకున్న సబ్సిడీ ఏం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి రెండు సంవత్సరాలకి భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్లకి ఫిల్మ్ ఇండస్ట్రీకి నాలుగు వేల రెండు వందల కోట్ల ఫండ్ ఉంది దాంట్లో ఎవరెవరు ఎంత వాడారు ఏం యూజ్ చేసుకున్నారు మీరు వర్క్షాపులు ఏం పెట్టారని అడిగితే ఎవరికి అసలు అదొకటి ఉందా అని అనేది కూడా తెలియదు అంటే ట్రేడ్ యూనియన్ యాక్టులు ఫాలో అవరు సొసైటీ యాక్టులు ఫాలో అవరు బైలాస్ ఫాలో అవరు అది చదివితే కదా వీళ్ళకి సో ఇలాంటి అంటే అధిక విద్యావంతులు అప్రయోజకులు అయ్యారు పూర్ణ సుంటల సభాపలయ్యారు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జరుగుతున్నది వ్యక్తిగతంగా అనేది కాదు ప్రభుత్వాలు కూడా ఏదో వాళ్ళకి సంబంధించిన మనుషులకి నలుగురికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేసి అనేది కాకుండా నిజమైన సినిమాకి సేవ చేసే పర్సన్స్ ఎవరు ఉన్నారనేది ఈ ఎఫ్డీసీ లాంటి పదవులు ఇవ్వాలి ఎందుకు ఇలాగా చేస్తున్నారో వాళ్ళకి ఏం లబ్ధి పొందుతున్నారో ఈ పేద కార్మికుల ఉసురు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది